నమస్కారం నేను మీ జాహ్నవి మంత్ ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మన తనుష్క గారు అయితే మహాలయ పక్షాలకు సంబంధించి మనందరికీ ఇంకా ఇంకా ఎన్నో సందేహాలు ఉన్నాయి కదా మరి ఒక్కసారి అమ్మ మాటలు అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అయితే అమ్మా ఈసారి మహాలయ అమావాస్య రోజు సూర్యగ్రహణం కూడా ఉంది అంటున్నారు అయితే ఈ సూర్యగ్రహణము అమావాస్య ఈ రెండింటి ఇంపాక్ట్ ఇంకా చాలా ఉంటుంది అంటున్నారు ఇది వాస్తవమైన నిజంగా ఉందా ఒకవేళ ఉంటే ఏ రాసుల మీద ఎలాంటి ఇంపాక్ట్ పడవబోతుంది ఓకే జనరల్గా మనం వచ్చి అమావాస్య అనేటప్పుడు జనరల్ సూర్యుడు చంద్రుడు కలిసి ఉన్న తిరిగా అమావాస్య అని అంటాం అయితే ఇక్కడ ఏమైపోతుందంటే పర్టికులర్గా సూర్యగ్రహణం అనేటప్పుడు అక్కడ చంద్రుడిని కూడా కలిసి పడుతుంది గ్రహణం కదా సో అప్పుడు ఏమైపోతుంది తల్లి తండ్రి ఇద్దరు కూడా అసలు ఆ గ్రహణం వల్ల బాధపడుతూ ఉంటారు అప్పుడు కొన్ని రాశులకు మంచిది కాదు ఇవి సో అక్కడ ఏమైపోతుందంటే అందరికీ ఏమైతుంది గ్రహణం అంటేనే పర్టికులర్గా ఏదైనా కొన్ని రాశిలో ఏమైతుందంటే అసలు కొంతమందికి అసలే కలిసిరావు ఆ గ్రహణం వచ్చినప్పట్లోంచి మాకు ఆరోగ్యం బాగాలేదండి లేదా మా ఇంట్లో గొడవలు అవుతుంది ఎప్పుడు ఏదో ఒక సమస్యలు ఎక్కువ ఉంటా ఉంది అని చెప్తూ ఉంటారు అవి నిజమే ఇప్పుడు ఇది వచ్చి ఏమైతుందంటే సూర్యుడు కన్యా రాశిలో ఉన్నాడు మేజర్గా కన్యా రాశి వాళ్ళకి అసలే బాగాలేదు ఈ గ్రహణం ఇంకొకటి చెప్పాలంటే అది అమావాస్యలో వచ్చిన పవర్ఫుల్ టైమింగ్లో అది కాకుండా ఏంటంటే మనకి ఇది మా అంటే పెద్ద అమావాస్య సో ఆ టైమింగ్లో వస్తుంది సో అది ఒక మేజర్ రీజన్ చెప్పాలి అంటే జనరల్గా ఏంటంటే కొన్ని జాతకాలకు అంటే కొన్ని రాశిల వరకు మంచిది కాదు అంటే మిధున రాశి వాళ్ళకి తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి సింహ రాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి ఈ నాలుగు రాశి వాళ్ళకి అస్సలు ఈ గ్రహణం అంత మంచిది చేయదు కొంతమందికి ఎక్కువ సమస్యలు ఇస్తుంది సో అప్పుడు వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు లేదు ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు లేకపోతే ఇంకా వేరే అసలు అంటే వాళ్ళకి ఆయుష్పరంగానో లేకపోతే వేరే మేజర్గా కూడా ఉంటుంది సో అదన్నీ కొంచెం చూసుకోవాలి సో ఎవరైతే కానీ ఈ అమావాస్య వచ్చిన టైమింగ్లో ఇంత సమస్యల్లో బాధపడుతున్నామంటే తప్పకుండా ఏదైనా మంచి ఒక పండిట్ని కలిసి పూజలు చేసుకోవాలి ఇప్పుడు వాళ్ళ జాతకాన్ని ఫుల్ అనలైజ్ చేసి మంచిగా చెప్పేవాళ్ళంటే అలా చూపించుకుని చేసుకోవడం మంచిది మా సో ఎప్పుడైనా కానీ మనం గ్రహణం అంటేనే నార్మల్గా ఏదో అనుకుంటారు కొన్ని గ్రహణాలు అస్సలు మంచిది కాదు మనకు అది కూడా ఇండియాలో కనిపించదు కానీ ఏమిటంటే నైట్ టైంలో వస్తుంది ఆ గ్రహణం సూర్య గ్రహణం అనేది నైట్ నైన్ తర్వాత స్టార్ట్ అవుతుంది అంటే ఎర్లీ అవర్స్ నెక్స్ట్ డే థర్డ్కి వచ్చి త్రీ థర్టీ లోపల అయిపోతుంది అనమాట అక్టోబర్ సెకండ్ ఉంది కదా సెకండ్ నైట్ స్టార్ట్ అయింది అంటే కూడా ఉంటుంది ఉంటుంది రెండు రోజులు కలిసి వస్తుంది కానీ ఇది వచ్చే వేరే కంట్రీలో కనిపిస్తుంది కానీ మనకి ఇక్కడ ఇండియాలో ఏంటంటే అది నైట్ టైం కాబట్టి మనకు కనిపించదు కానీ కొంతమంది ఏమంటారు ఇక్కడ కనిపించలేదు కదా పెద్ద సమస్య అంటారు కానీ కొన్ని రాశిల వారికి కలిసి రాదు రాసు అదే మిథిన రాశి కర్కాటక రాశి తర్వాత సింహరాశి కన్యా రాశి వాళ్ళకి అయితే ఏదేమైనా సరే గ్రహణ సూలా ఉంటుంది పరిహారం మరి ఎలాంటి పరిహారం చేసుకోవాలంటే అంటే మన చేపిచ్చేది గ్రహణం అంటేనే చూడండి ఒక సర్పం వచ్చినా సూర్యుడినో చంద్రుడినో పట్టేది గ్రహణం అంటాం మనం కదా అప్పుడు ఏమైతుందంటే పర్టికులర్గా ఈ గ్రహం అంటే గ్రహణం అనేటప్పుడు ఇది ఒక సర్పదోషం లాంటిది ఒక నెగిటివ్ అది సో అలాంటి టైమింగ్ లో మనం వచ్చి మంచి పవర్ఫుల్ పూజ గ్రహాలని వశీకరణం చేసుకునే పూజద చేసుకోవాలి మేము ఎప్పుడు కానీ అమావాస టైమింగ్ లో మామూలుగా మనం వచ్చి గ్రహాలని వశీకరణ చేపించే పూజదా చేస్తాం సో అది ఏమైతుందంటే వాళ్ళకి తొందరగా ఫలితం అనేది వస్తుంది ఇప్పుడు ఇలాంటి టైమింగ్ లో ఆ చేసే పూజ అనేది ఇప్పుడు మనం ఒక్కసారి చేసే పలు ఎంత ఉంటుందో దాని టెన్ టైమ్స్ ఎక్కువ ఉంటది ఫలితం ఓకేనా సో ఆ ఫలితం అనేది అంత మంచిగా ఉంటుంది ఇది చాలా పెద్ద అమావాస్యం ప్లస్ గ్రహణం టైమింగ్ లో పూజ చేయడం ఇంకా మంచిది మంచిది అసలు చాలా బాగుంటది అంటే గ్రహాలని వశీకరణం చేసేది సో అట్లా చేసుకోవాల్సి ఉంది ఉంటుంది కొంతమంది అస్సలే జాతకాల్లో ఏమైతుందంటే ఇప్పుడు నెగిటివ్ ఎఫెక్ట్ ఉండి చాలా సఫర్ అవుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఈ పూజ మంచి చేస్తుంది అయితే మీరు ప్రత్యేకంగా అమావాస్య రోజు పూజలు చేస్తున్నారు అవును ఆ రోజు క్రితం వీడియోలో కూడా మీరు చెప్పారు అయితే ఈ ముఖ్యంగా ఈ రాసుల వారికి కూడా దాని ఇంపాక్ట్ ఉంటుందా అవును పూజలో పాల్గొనడం వల్ల అవును తప్పకుండా వాళ్ళకి వచ్చి ఇప్పుడు ఎవరైనా చూడండి ఇప్పుడు మిథున రాశిలో ఉన్నారని అనుకోండి వాళ్ళ జాతకపరంగా వాళ్ళకి ఆ వన్ వీక్ తెలుస్తుంది హెల్త్ విషయం కానీ వాళ్ళకి వేరే సమస్యలు ఏముందని అసలు ఇవన్నీ వాళ్ళ ఆ టైమింగ్ లో చూస్తే అర్థమైపోతుంది ఇప్పుడు మనం చెప్పింది నిజమా కాదని అంటే కొన్ని జాతకాలకు అంత అసలు వెంటనే వాళ్ళకి తెలుస్తుంది అయ్యో నాకు బాగాలేదు అని అంటారు చూడండి తప్పకుండా వాళ్ళకి రెమెడీ చేయించి మంచిగా చేస్తాం మేము అంటే ఎలాంటి పరిహారం చేయబోతున్నారు కొంచెం చెప్పండి ఇప్పుడు మనం వచ్చి మామూలుగా ఏంటంటే పితృదేవతల గురించి చేసే పూజలు వాళ్ళ గోత్ర నామాలు చెప్పి సో అవన్నీ మనం తీసుకుని వాళ్ళ పేరు మీద పూజలు చేయించేది జరుగుతుంది అది ఎవరైనా క్లయింట్లు ఒకవేళ అప్రోచ్ అవుతారనుకోండి సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పేరు మీద వాళ్ళ కుల దేవత ప్లస్ వాళ్ళ గోత్రము ఇవన్నీ తీసుకొని ఎవరి గురించి రెమెడీ కావాలనో వాళ్ళ ఫొటోస్ తీసుకుంటాం ఇవన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళ అడ్రస్ కూడా తీసుకొని వాళ్ళ పేరు మీద ఆ పూజలు అంటే ఇప్పుడు సపోజ్ మనం వచ్చి ఏంటంటే ఇప్పుడు మహాల అమావాస్య గురించి అది చేపిస్తాము తర్వాత గ్రహణం గురించి ఉంటుంది కదా అసలు ఈ నాలుగు రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి సంబంధించి చేపిస్తాము అవి కాకుండా వేరే నెగిటివ్ ఎఫెక్ట్ వల్ల బాధపడే వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళకి వశీకరణ పూజలు ఉంటుంది అదిని చేపిస్తాం ఇది వచ్చి కొన్ని పర్సనల్ విషయాలు కాబట్టి కొన్ని చెప్పలేదు కొన్ని వాళ్ళు కొంతమందికి ఏంటంటే డైరెక్ట్ తీసుకెళ్తాము కొంతమంది వాళ్ళ ఇంట్లోంచి ఇట్లా వాళ్ళ ఫొటోస్ వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి చేయించుకున్న వాళ్ళు ఉంటారు కొన్ని క్లైంట్స్ కు వాళ్ళ ఇంటికి అసలు వచ్చి చేయించేది కూడా ఉంటుంది కేరళ నుంచి వస్తారు రమ్మని చెప్తే సో మనం చేయించేది కొల్లిమలై కదా కొల్లిమలై నుంచి కూడా వస్తారు సో ఎట్లా కావాలని క్లయింట్ అడిగినా దాని ప్రకారం చేపిస్తాం మనం పూజలు సో ఇట్లా త్రీ టైప్స్ ఉంటుంది కానీ ఎక్కువ మందులకి ఏంటంటే అక్కడ వెళ్ళలేము లాంగ్ అయిపోతుంది కొంచెం ఖర్చులు ఎక్కువ ఉంది అనేటప్పుడు వాళ్ళు ఆన్లైన్ లోనే చేయించుకోవచ్చు వాళ్ళకి కొన్ని పూజలు అయి కొన్ని మెటీరియల్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది సో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చేస్తారు వాళ్ళు వాళ్ళు డైరెక్ట్ వెళ్ళినా అంతే వాళ్ళు ఒకవేళ ఆన్లైన్ లో తీసుకున్నా అంతే వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు చేయిస్తారు సో రిజల్ట్ సేమ్ ఉంటది అయితే కొంతమంది దగ్గర జాతకం ఉంటుంది ఉండదు వాళ్ళకి కూడా ఈ పర్టికులర్ రాసి అని లేదు లేని వాళ్ళు సమస్యల నుంచి సొల్యూషన్ కావాలన్నా చేయించుకోవచ్చు చేయించుకోవచ్చు వాళ్ళకి అంటే ప్రసనం వేసి చూస్తారు అంటే మన ఆరుడం అంటారు అది వేసి చూసి ప్రశ్న చక్రం అనేది వేస్తారు సో ఇవి రెండు వేసి చూసుకున్న తర్వాత వాళ్ళకి ఏమైతుందంటే వాళ్ళకి ఏం సమస్యలు ఉంది అంటే ఏ గ్రహాల వల్ల ఇంత బాధపడుతున్నారని చూసి దానికి వాళ్ళకి రెమెడీ ఇస్తారు మన ఈ రాశి చక్రాలు తెలియదు ప్లస్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లేదు అనే వాళ్ళు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఒకవేళ వాళ్ళ పిల్లలది ఎవరిదైనా ఉంటే ఇవ్వచ్చు లేదా భార్య భర్తలు ఇద్దరిలో ఎవరినో ఒకరిది జాతక చక్రం ఉంది అంటే కూడా సరిపోతుంది సో అలా కూడా చేయవచ్చు అలా కూడా చేయవచ్చు సో ప్రత్యేకంగా చేస్తాము ఎందుకంటే మనకు గ్రహణం అంటేనే చాలా మందికి ఒక భయం ఉంటుందండి అది మేజర్ సమస్యలు అసలు నిజంగా ఆ గ్రహణం రోజు ఆ నెగిటివ్ అనేది రిమూవ్ చేయడం అంటే ఇంకా పెద్ద పూజ అది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది కదా సో అది ఇంకా బాగా కలిసి వస్తుంది అసలు పెద్ద సమస్యలు ఉన్న వాళ్ళు వాళ్ళు మేజర్ గా అప్రోచ్ అవుతే వాళ్ళకి ఆ రిజల్ట్ వస్తుంది చూడండి అది అసలు మమ్మల్ని ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారు కదా వాళ్ళు మర్చిపోరు చిన్న చిన్న సమస్య ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లోనే అండి కానీ అది వచ్చిన తర్వాత దాని నుంచి బయటపడతాను చూడండి దేవుళ్ళు అనిపిస్తుంది అవును అందుకే నేను ఏం చెప్తానంటే చిన్న చిన్న సమస్యలు తో బాధపడే వాళ్ళు ఇంటి దగ్గర ఉన్న గుడికి వెళ్ళో లేదా అక్కడ ఎవరిన పంతుల దగ్గర ఒకసారి పూజలు చేయమని చెప్పి టెంపుల్ ఏమైనా వెళ్ళి చేసుకోవచ్చా అలా కూడా చేసుకోమని చెప్తాను ఎక్కువ సమస్యలు ఉన్నవాళ్ళు మనం కొంచెం పవర్ఫుల్ గా చెప్పింది అది ఫలితం అది చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఎంత చెప్తుందని కాదు నా స్వయం అనుభవం నేను పొందాను కాబట్టి నిజంగా నిజంగా అయిన వాళ్ళకి అర్థం అవుతుంది సో డెఫినెట్ గా ఏం లేదు అందరూ బాగుండాలి ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఐశ్వర్యంతో హ్యాపీగా ఉండాలనేది ఒక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే అది చాలా చాలా ఇంపార్టెంట్ డల్ గా ఉన్న రోజులు జీవితం డల్ గానే గడిచిపోతుంది ఒక చిన్న మార్పు ఒక చిన్న పరిహారము ఒక చిన్న చేంజ్ మన జీవితాన్ని ఎంతో మార్చేస్తుంది నిజంగా మరి అదైతే మన అమ్మ చేతుల్లో అయితే మ్యాజిక్ ఉంటుంది థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే చూసారు కదండి మరి సూర్య గ్రహణము మహాలయ అమావాస్య రెండు కలిసి వచ్చింది ఆ సూర్య గ్రహణ ఇంపాక్ట్ ముఖ్యంగా నాలుగు రాసుల మీద ఉంటుంది సో అన్ని రాసుల వారు కూడా చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం మరింత మంచి చేకూరుస్తుంది అలాగే ప్రత్యేకించి ఆ రోజు మన తనుష్క అమ్మ నిర్వహించేటటువంటి పూజలకు సంబంధించి వివరాలు కావాలన్నా పూజలో ప్రత్యక్షంగానో డైరెక్ట్గానో లేదా గానో పరోక్షంగానో మీరు పాల్గొనాలి వివరాలు కావాలంటే క్రింద మీ అందరి కోసం డిస్ప్లేలో నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్లకి కాల్ చేయండి మీకున్నటువంటి సకల సమస్త దోషాల నుంచి బయటపడండి మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను నమస్కారం